ఈరోజు మంచిర్యాల పట్టణ కార్యవర్గ సమావేశం సందర్భంగా మంచిర్యాల పట్టణంలో ఉన్న సమస్యల మీద చర్చించడం జరిగింది. మంచిర్యాల పట్టణంలో ఎన్నికల సమయంలో ఈ శాతగాని ఎమ్మెల్యే అనేక మంచిర్యాల పట్టణం చుట్టూ 100 ఫీట్ల రోడ్డు రింగ్ రోడ్ అని అటు లక్ష్మీ టాకీస్ దగ్గర నుంచి రాజీవ్ నగర్ వరకు ఫ్లైఓవర్ కడతామని చెప్పారు. మంచిర్యాల ఐబీ చౌరస్తా నుంచి రామకృష్ణపూర్ వరకు 4 లేన్ హైవే కడతామని చెప్పారు. మంచిర్యాల ప్రభుత్వ 50 పడకల హాస్పిటల్ గా మారుస్తామని చెప్పారు. గోదావరి మీద వంతెన కడతామని చెప్పారు. ఇట్లా ఈ రాష్ట్ర ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ శాతగాని ఎమ్మెల్యే వల్ల మంచిర్యాల ప్రజలకు గత 8-9 సంవత్సరాల నుంచి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చుట్ల ఆఖరికి మంచిర్యాలలో వరదలు వస్తే కనీసము వరదలు వచ్చిన కుటుంబాలకు ప్యాకేజ్ ఇవ్వలేని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంది. మంచిర్యాల పట్టణ ప్రజలు గతంలో కాంగ్రెస్ ని చూసిండ్రు, తర్వాత టిఆర్ఎస్ ని చూసిండ్రు. ఈ రెండు పార్టీలు చెందిన మంచిర్యాలని భూకబ్జాలకు అడ్డాగా మార్చారు. మంచిర్యాలని అవినీతిలో నంబర్ వన్ చేసిండ్రు. కానీ మంచిర్యాలకి ఒక విజన్, ఒక ముందు చూపుతోటి రాబోయే 20-30 సంవత్సరాల్లో మంచిర్యాల పట్టణానికి కావాల్సిన అభివృద్ధి గురించి ఎన్నడూ వీళ్ళు ఆలోచించలేదు. మంచిర్యాల పట్టణంలో కేంద్ర ప్రభుత్వ ఫలాలన్నీ కూడా పేద ప్రజలకు అందాలంటే అది కేవలం భారతీయ జనతా పార్టీతోటే సాధ్యం. ఇవాళ ఇక్కడ ప్రజా సమస్యల మీద పెరిగిన కరెంటు ఛార్జీలు కావచ్చు, వరద బాధితుల కొరకు కావచ్చు, గోదావరి వంతెన కొరకు కావచ్చు, ప్రతి సమస్య మీద పోరాడి ఆ సమస్య పోరాడుతున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. రాబోయే రోజుల్లో పార్టీని సంస్థాగతంగా కింద స్థాయిలో నిర్మాణం చేస్తూ పెద్ద ఎత్తున మంచిర్యాల పట్టణంలో ఉన్న సమస్యల మీద పాదయాత్ర పట్టణ కమిటీ తీర్మానం చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ప్రజల సమస్యల మీద పోరాడుతూ మంచిర్యాలలో పార్టీ నిర్మాణం చేస్తూ అధికార దిశగా చర్యలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇన్ఛార్జ్ తీసుకోవాలన్నమాట.